కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కమల సచివాలయం వద్ద వీఆర్ఓ పార్థసారథిపై వైసీపీ సర్పంచ్ తనయుడు బండాలు మల్లికార్జునరావు దాడి చేశాడు. దీంతో వీఆర్ఓ పార్థసారథి సర్పంచ్ తనయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లికార్జునరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓలు ఆందోళన చేపట్టారు. ఉద్యోగస్తులకు రక్షణ, బండారు మల్లికార్జునపై ఇటువంటి చర్యల వల్ల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిని ఆత్మస్థైర్యం దెబ్బతింటారని తెలియజేస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ కోరుతుంది. లేని పక్షంలో మా ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రామ రెవెన్యూ అధికారి అయినటువంటి దంగేటి పాదశరత్పై ఆ గ్రామ సర్పంచ్ గారి కుమారుడైన బండారు మల్లిబాబు మా వీఆర్ఓ ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా దౌర్జన్యం చేసి కాలర్ పట్టుకుని చెంప మీద కొట్టడం జరిగింది. అలాగే కింద పడేసి అనటంగా అత్యంత దారుణంగా మా వీఆర్ఓపై నిన్న దాడి అక్కడ సచివాలయం ఆవరణలో జరగడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సదరు విషయంపై నిన్న అంబయ్యపేట ఎస్ఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సదరు కంప్లైంట్పై ఎస్ఐ గారు కూడా దానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మా భవిష్యత్ కార్యక్రమం కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు మండల కార్యాలయం వద్ద మేము నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియడం జరిగింది. అలాగే ఈ నిరసనకు కూడా మాకు సంఘీభావంగా మాతోటి సచివాలయ సిబ్బంది కూడా మాకు ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది.